పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈయన త్వరలోనే హీరోగా మారబోతున్నారు. ఈ సినిమాకు హీరో విజయ్ దేవరకొండ నిర్మాత కావడం విశేషం. తనకు పెళ్లి చూపులు సినిమాతో బ్రేక్ ఇచ్చిన తరుణ్ ను హీరోగా మార్చే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తరుణ్ భాస్కర్ పక్కన నటించే హీరోయిన్ ఎవరు అనే వార్త ఆసక్తికరంగా మారింది. కామెడీ ఎంటర్టైనర్ గా విభిన్నమైన కథతో రూపొందే ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ కు జోడీగా ప్రముఖ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ నటిస్తున్నారట. తరుణ్ జోడీగా అనసూయ కరెక్ట్ గా సూట్ అవుతుందని యూనిట్ తో పాటు విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డారట. దాంతో అనసూయ ప్రాజెక్ట్ లో చేరనున్నారట. అయితే అధికారికంగా త్వరలోనే వెల్లడిస్తారని. తరుణ్ భాస్కర్ హీరోగా నటించే ఈ చిత్ర కథ 4 క్యారెక్టర్ల మధ్య సాగుతుందట. తరుణ్ తో జోడీగా నటించే క్యారెక్టర్ తో మంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయనేది తాజా టాక్. సో అనసూయ కన్ఫర్మ్ అయితే వారిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడం గ్యారంటీ అంటున్నాయి సినీ వర్గాలు. గీత గోవిందం టాక్సీ వాళ్ళ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఓవైపు సినిమాలను చకచక పూర్తి చేస్తూనే బిజినెస్ కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాడు. రౌడీ బ్రాండ్ ను మార్కెట్ లోకి తెచ్చి యూత్ ను విశేషంగా ఆకర్షించాడు. ఫ్యాబ్రిక్ మార్కెట్ లో రౌడీ క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది. ఇలా రకరకాల వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తూనే సినీ నిర్మాణంలోకి అడుగు పెడుతున్నాడు. అలాగే సొంత బ్యానర్ ప్రొడక్షన్ తో విజయ్ దేవరకొండ ఓ చిన్న బడ్జెట్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రంలో తన కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా మార్చబోతుండటం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.